చైనా సినిమా బిగ్ స్నేక్ కింగ్ తెలుగులో ఎలా ఉందో ప్రేక్షకులు అని తెలుసుకుందాం. బాగాలేదు సినిమా, ఏమో అంత గ్రాఫిక్స్ కట్ట అటువంటి ఏమీ అంత అలా లేవు. సినిమా అయితే మాత్రం ఏదో చిన్నపిల్లల మూవీ చూసినట్టు అనిపించింది, తప్పితే అంత యాక్షన్ సీన్స్ కట్ట ఏమీ లేవు. పర్లేదు సార్, యావరేజ్. యాక్షన్ అయితే బాగానే ఉంది, అంటే కాన్సెప్ట్ కొంచెం ఏమీ అర్థం కాలేదు. బుర్ర పోయింది సినిమా చూసి. నేనైతే పడుకుని పోయా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్సే కాస్త అటు ఇటుగా ఉన్నాయి, మరీ అంత చెప్పుకోదగ్గట్లు అయితే లేవు. చైనా మూవీ కదా, కొత్తగా ఉంది, బాగానే ఉంది సినిమా. తెలుగులో చైనా మూవీస్ అయినా కొంతమందికి అర్థమైంది, నాకైతే బాగానే అర్థమైంది. పవన్ సంపదం పాపం కదా, అందుకే ఆ సినిమా గుడ్లు గారు చెదగొట్టేస్తారు, అది కక్ష పెట్టుకొని అలా ఊరి మీద పడిపోద్ది. యావరేజ్. ఏం బాగాలేదండి బాబు, యాక్షన్ బాగుందన్న, స్నేక్ యాక్టింగ్ బాగుంది, స్నేక్ బాగుంది, పర్లేదు, బాగుంది, వచ్చింది పెద్దది, ఫైటింగ్ గట్టా ఉంటుంది, బాగుంటుంది. అరవ సినిమా అనేది కొద్దిగా సస్పెన్స్ పర్లేదు, చూడొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.